ఈ రోజు రూరల్ ఎమ్మెల్యే ఇంకొక 8 నెలల్లో మళ్ళీ రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. నేను ఒకటే కేసు గురించి చాలామంది అందరు మాట్లాడారు కాబట్టి మళ్ళీ దాని మీద నేను మళ్ళీ దాని మీద మాట్లాడడం కన్నా నేను ఒకటే అడుగుతున్నా. సంబరాలు చేసుకున్నారు మంత్రులు, రోజక్క సంబరాలు డ్యాన్సులు, మే రోజా 8 నెలల్లో అట్టే డ్యాన్స్ తెచ్చుకొని ఈడుచుకుంటూ కూడా నిన్ను జైలుకి పంపించే కార్యక్రమం ఉంది అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. సంబరాలు చాలా తొందరగా మొదలుపెట్టావు, నీకు అసలైన సంబరాలు రాజమండ్రి జైల్లో దొరుకుతుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఏం మాట్లాడతావు లోకేష్ని, వాడు వీడా ఏం మే, నిన్ను మే అని మేము పిలవలేమా, ఎప్పుడైనా పిలిచాను మే నిన్నిట్ట, రోజక్క రోజక్క ఓ రోజక్క అనేవాడిని ఎంత ముద్దుగా పిలిచేవాడిని, రే ఏంది మే, మే రోజా ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు సంస్కారంతో మాట్లాడితే మేము సంస్కారంతో మాట్లాడతాం, అంతేగాని వాడు ఈడు చంద్రబాబు ఏంది మే సెక్స్ గుడికి వచ్చింది మా యొక్క ఈ పిల్ల గుడికి వచ్చా టెంకాయ కొట్టిందంట, గుడి అమ్మ పడవ దీనికేం వచ్చింది, అది కూడా ఫ్రీగా తెచ్చుకుంటారు కొనుక్కొని పోయిందంటాయో, మొక్కు చెల్లించుకొని బయటకు వచ్చింది, ఏం చెప్పాలి మొక్కు చెల్లించుకొని. చంద్రబాబుకి సెక్స్ ర్యాకెట్ మనీ లాండరింగ్లో సంబంధాలు ఉంటాయి, ఆ సెక్స్ ర్యాకెట్ విషయంలో మాత్రం నీకు సంబంధం ఉందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఉండుంటూ ఉత్తు కూడా చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదని కూడా మనవి చేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు ఈరోజు నేను అడుగుతున్నా, ఒక్కసారి వ్యాపారంలో ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీలో 1200 కోట్ల అవినీతి జరిగింది, వదులుతాం అనుకున్నారా, మే వదులుతాం అనుకున్నావా, ఒక్కొక్క ఐపీఎస్ ఐఏఎస్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ స్కామ్స్లో అందరినీ రాజమండ్రి జైల్లో మంచి వసతులు అయితే కల్పిస్తాం, వేడి నీళ్ళు ఇస్తాం, మంచి ఫుడ్ ఇస్తాం, కాకపోతే చాలా రోజులు ఆ జైల్లో నివసించాల్సి వస్తుందని కూడా నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లను హెచ్చరిస్తున్నా. మీరు చేసే తప్పులు, మీరు భయపడో ఆశపడో ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చేసే తప్పులకి తొందరలో మీరు జవాబు ప్రజలకు చెప్పాలని కూడా నేను మనవి చేస్తున్నా. పొన్నువోలు సుధాకర్ రెడ్డి ఒక లాయర్, యూఆర్ ఏ అడ్వకేట్, యూఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రగ్రహణం తొలగింది, బలిసిందా బే, ఏ బలిసిందా నీకు, చంద్రగ్రహణం తొలగింది, చెట్టు కింద ప్లేడర్ నెల్లూరులో నీ బ్రతుకు గురించి మాకు తెలియదా సుధాకర్, నువ్వు ఎట్ట పైకి వచ్చావో మాకు తెలియదా, చంద్రగ్రహణం అది నువ్వు ఒక అడ్వకేట్ వీక్ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకునే జీతగాడివి నువ్వు, చంద్రగ్రహణం తొలగిందే మర్చిపోతాం అనుకున్నావా, గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలో ఆడు గుర్తుపెట్టుకుంటాం, తగిన సమాధానం కూడా ఇస్తామని కూడా మనవి చేస్తున్నా. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈరోజు చంద్రబాబు జైల్లో పెడితే నిరుత్సాహం పడిపోయి ఏందో మేమో మీరు అనుకుంటున్నారు, జస్ట్ వెయిట్ డార్లింగ్స్, టీడీపీ ఈజ్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ పార్టీ టు విన్ ద ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఎలక్షన్స్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ రోజు మీకు తెలుస్తుంది ఆట ఎట్ట ఆడాలో మేము చూపిస్తాం. మీరు మొదలుపెట్టారు ఈ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి మొదలుపెట్టాడు ఆట ఆడేది మేము, గుర్తుపెట్టుకోండి అని కూడా మనవి చేస్తున్నా. ఇప్పుడు కూడా ఇటువంటి దొంగ కేసు వెనక్కి తీసుకోండి, తప్పు అయిపోయిందని చెప్పండి, రేపు మిమ్మల్ని కాపాడేదానికి అట్లీస్ట్ మాకన్నా కొంచెం అయ్యో ఏదో తప్పు తెలుసుకున్నారు బయట మళ్ళీ మారేరనే ఫీలింగ్ మాలో ఉంటుంది. కాబట్టి సంబరాలు బాగా చేసుకోండి, 6-7 నెలల్లో మాకేమి ఇబ్బంది లేదు, మీకు ఆట ఆడడం మొదలు పెడితే ఫుట్బాల్తో కూడా మిమ్మల్ని జైలుకి పంపించే బాధ్యత మా ఆంధ్ర ముందు ఉంది. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది పద్ధతి కాదు ఈ విధంగా మనం చేయకూడదు, ఈమే వాళ్ళం ఎవరం లేము, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో పెట్టారో ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులు మొదలైనాయని కూడా నేను మనవి చేస్తున్నా. వదిలేదు, దిస్ ఇస్ పర్సనల్ పాలిటిక్స్, దిస్ ఇస్ వెంజన్ఫుల్ పాలిటిక్స్, ఆ వెంజన్ఫుల్ పాలిటిక్స్ మీరు మొదలుపెట్టారు కదా
మేము ఆడి చూపిస్తామని కూడా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.